ఎప్పుడైతే నాకు అకౌంట్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేస్తున్నానో, ఆటోమేటిక్ గా కాంటాక్ట్ లో ఇంకొక రికార్డ్ అనేది క్రియేట్ కావాలండి సేమ్ నేమ్ తోటి. సో అప్పుడు మనం రికార్డ్ క్రియేట్ చేసినట్టే కదండి. సో చూడండి, సింపుల్ గా జస్ట్ క్లిక్ ఆన్ సెటప్ బటన్, గో టు ప్రాసెస్ బిల్డర్, సీ హియర్ అండర్ ది బిల్డ్ క్రియేట్ వర్క్ ఫ్లోస్ అండ్ అప్రూవల్స్ అండర్ ది హియర్ సెలెక్ట్ ప్రాసెస్ బిల్డర్. See here, new button, click on new button. Here I give process name new like auto new contact record create. Okay, this is the API name. So here I select here record change. అంటే రికార్డ్ చేంజ్ చేసినప్పుడు, అంటే క్రియేట్ చేసినప్పుడు యాజ్ వెల్ యాజ్ ఎడిట్ చేసినప్పుడు కూడా నాకు ఇది ఫైర్ కావాలి. జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. సో చూడండి, ఇలా మనకు ఒక డయాగ్రామ్ కనపడుతుందండి. ఓకే, సో డయాగ్రామ్ కనపడేటప్పుడు మనకు ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేయాలి. సో ఇది ఎక్కడ ఏ ఆబ్జెక్ట్లో యాడ్ చేస్తున్నాం, అకౌంట్. సో వెన్ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ సెలెక్ట్ దిస్ వన్. నాకు రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఫైర్ కావాలి అండ్ ఎడిట్ చేసినప్పుడు కూడా ఫైర్ కావాలి. సో అకౌంట్ అనేది స్టార్ట్కి వెళ్ళి అకౌంట్ ఆబ్జెక్ట్ని యాడ్ చేసాము. ఇక్కడ క్రైటీరియా ఏంటంటే సేమ్ అండి. సో ఇక్కడ ఏంటంటే వెన్ అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh, 1 lakh. ఓకే, సో ఇక్కడ అమౌంట్ ఫీల్డ్ అనేది 1 lakh కంటే ఎబో ఉన్నప్పుడు అమౌంట్ గ్రేటర్ దెన్ 1 lakh. ఓకే, సో ఇక్కడ అండ్ అంటే రెండు కండిషన్స్, అండ్ ఇంకంటే ఇంక ఎక్స్ట్రా ఏమైనా కండిషన్స్ యాడ్ చేస్తే లైక్ ఈమెయిల్ అనేది కూడా రిక్వైర్డ్గా నల్గా ఉండకుండా రిక్వైర్డ్గా ఉండాలంటే యాడ్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా కండిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు అండ్ చూడండి, ఆల్ ది కండిషన్స్ ఆర్ మీట్ అండ్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు అన్ని కండిషన్స్ ట్రూ అయితేనే ఈ ప్రాసెస్ బిల్డర్ అనేది రన్ అవుతుందండి. సో ఇక్కడ ఓన్లీ 1 ఇచ్చాను కాబట్టి జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఓకే, సో అకౌంట్ స్టార్ట్ అయింది. లైక్ స్టార్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో అమౌంట్ ఒక రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు ఎప్పుడు అమౌంట్ అనే ఫీల్డ్ 1 lakh కంటే ఎబో ఉన్నప్పుడు, ఒకవేళ అది ట్రూ అయితే, ఫాల్స్ అయితే ఏం లేదు, ఒకవేళ ట్రూ అయితే కనుక ఇమ్మీడియట్ యాక్షన్ ఏముండాలంటే నాకు ఒక ఇక చూడండి యాక్షన్ టైప్స్ ఇక్కడ ఉంటాయి చూడండి, అప్రూవల్ ప్రాసెస్ సారీ ప్రాసెస్ బిల్డర్వి. ఇక్కడ ఎన్ని యాక్షన్ టైప్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని డిఫరెంట్ యాక్షన్ టైప్స్ ఉంటాయండి, ఇవ్వండి అప్రూవల్ ప్రాసెస్ బిల్డర్ యాక్షన్స్, అపెక్స్, క్రియేటెడ్ రికార్డ్, ఈమెయిల్ అలర్ట్స్ అండ్ లైక్ ఫ్లోస్, పోస్ట్ చాటర్, ప్రాసెస్, క్యూక్ యాక్షన్స్, సబ్మిట్ ఫర్ అప్రూవల్ అండ్ అప్డేట్ రికార్డ్స్. ఓకే, సో ఇప్పుడు నేను క్రియేటెడ్ రికార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఏపీ లైక్ యాక్షన్ నేమ్ వచ్చేసి న్యూ రికార్డ్ క్రియేట్. ఓకే, హూస్ కలర్ వన్ కలర్ అసలు. సో ఇక్కడ రికార్డ్ టైప్ వచ్చేసి కాంటాక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, కాంటాక్ట్ జెస్. ఇక్కడ స్ట్రింగ్ అంటేనేమో ఓన్లీ స్ట్రింగ్ వాల్యూ తీసుకుంటుందండి క్యారెక్టర్స్. నేను ఏంటంటే ఫీల్డ్ ఫార్ములా అంటే ఫార్ములా ఇస్తే మనం ఫార్ములా తీసుకుంటుంది, నేను ఏంటంటే ఫీల్డ్ రిఫరెన్స్ ఇస్తున్నాను. సో ఆ ఫీల్డ్ రిఫరెన్స్ ఏంటంటే కాంటాక్ట్ లో లాస్ట్ నేమ్ కి మనకు అకౌంట్ లో అకౌంట్ నేమ్ అనేది ఈక్వల్స్ కాంటాక్ట్ నేమ్ ఇస్తున్నాను నేను. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ అకౌంట్ నేమ్, అకౌంట్ నేమ్ చూడండి,
కాంటాక్ట్ లో లాస్ట్ నేమ్ తో, లాస్ట్ నేమ్ కి అకౌంట్ నేమ్ అనేది, అకౌంట్ నేమ్ తోటి అనేది కాంటాక్ట్ లాస్ట్ నేమ్ అనేది, కాంటాక్ట్ లో లాస్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ కదండి. సో మనకి ఇక్కడ మన సినారియో ఏంటి, ఎప్పుడైతే అకౌంట్ లో ఒక రికార్డ్ క్రియేట్ అయిందో కాంటాక్ట్ లో కూడా ఒక రికార్డ్ క్రియేట్ కావాలి సేమ్ నేమ్ తోటి. సో అందుకని చెప్పేసి కాంటాక్ట్ లో లాస్ట్ నేమ్ అనేది రిక్వైర్డ్ ఫీల్డ్ కాబట్టి, సో ఆ రిక్వైర్డ్ ఫీల్డ్ కి లాస్ట్ నేమ్ కి అకౌంట్ నేమ్ అసైన్ చేశాను. సో అకౌంట్ నేమ్ తోటి ఒక కాంటాక్ట్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఒక ఫీల్డ్ డిఫరెన్స్ ఇచ్చాను ఇక్కడ. ఇక్కడ మనము స్ట్రింగ్ ఇచ్చుకోవచ్చు, లైక్ సమ్ ఒక స్ట్రింగ్ వాల్యూస్ ఏమైనా నేమ్స్ కానీ ఏమైనా ఇచ్చుకోవచ్చు, బట్ ఫార్ములాస్ ఇవ్వచ్చు. ఓకే, నేను ఫీల్డ్ డిఫరెన్స్ ఇచ్చాను, ఫార్ములాస్ ఏమైనా డిఫరెంట్ డిఫరెన్స్ యూజ్ చేస్తాం. సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఓకే, క్లిక్ ఆన్ యాక్టివేట్, కన్ఫర్మ్. ఓకే, సక్సెస్ఫుల్లీ వి యాక్టివేటెడ్ దిస్ ప్రాసెస్ బిల్డర్. జస్ట్ గో అండ్ క్లిక్ ఆన్ సెటప్. ఓకే, వెన్ క్రియేట్ ఎ రికార్డ్ అండ్ ది అకౌంట్ ఆబ్జెక్ట్, దిస్ టైమ్ ఐ క్రియేటెడ్ లైక్ అనుష్క శెట్టి రికార్డ్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ సేవ్ బటన్. ఓకే, సో అనుష్క శెట్టి అనే నేమ్తో ఒక ఒక రికార్డ్ అనేది అకౌంట్లో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కాంటాక్ట్లో రికార్డ్ అయిందా లేదా చూద్దాం. ప్లీజ్ గో అండర్ ది ఏ. సో ఇక్కడ రికార్డ్ అనేది క్రియేట్ కాలేదు. భాష వై వాజ్ ద రీజన్, మనం ప్రాసెస్ బిల్డర్ లో కరెక్ట్ గానే ఫార్ములాస్ క్రైటీరియా కరెక్ట్ గా ఇచ్చాము, ప్రాసెస్ బిల్డర్ ని యాక్టివేట్ చేశాము. ఈవెన్ దో వి నాట్ క్రియేటెడ్ న్యూ రికార్డ్ వైల్ క్రియేటింగ్ ది అకౌంట్ రికార్డ్, వి నాట్ క్రియేటెడ్ కాంటాక్ట్ రికార్డ్ ఆటోమేటికలీ, బట్ అవర్ ప్రాసెస్ బిల్డర్ ఈస్ సేయింగ్ లైక్ రికార్డ్ వైల్ వెన్ క్రియేటింగ్ ద అకౌంట్ రికార్డ్ ద కాంటాక్ట్ రికార్డ్ ఈస్ ఆటోమేటికలీ క్రియేటెడ్. అవర్ ప్రాసెస్ బిల్డర్ ఈస్ సేయింగ్ లైక్ దట్, బట్ వి నాట్ గెట్ ద సేమ్ ఆన్సర్. వాజ్ ద రీజన్ by this Basha, please respond fast. No, why, what is the reason I'm asking? Relation, I didn't get Basha. Do you have any relation maintain? No, there is not correct. No need to maintain any relation for creating a record. So already, yeah. So, see, Basha, if you think like that, already for account to contact lookup relation is there, na? So what's the reason? Just think. What's our rule criteria? So when you create the record in account object, so automatically created contact object, contact record, right? Yes. That is our scenario. But before that one, I give one rule criteria. When the amount is above 1 lakh, then only contact is automatically created. Okay. So we here I'm not. Okay. 1 lakh. That's the reason it's not created. Yeah. See here. This time I give like 5 lakhs here. The same name. Just I edited, not creating new record here in the account. Just click on save button. Okay. Anishka Sethi, this is the account name. So when I go to contacts and just refresh the page, here with Anishka Sethi, one record is created in the contacts. Okay. Is it clear? Basha, is clear? Okay. Yeah. Next one is where is our process builder? Process builder. See, process builder ని డైరెక్ట్ గా మనము డిలీట్ చేయలేమండి. లైట్ మనం డైరెక్ట్ గా న్యూస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని ఎడిట్ చేయలేము డైరెక్ట్ గా. ఇక్కడ చూడండి, నేను ఏమైనా ఎడిట్ చేయాలంటే ఇక్కడ ఏమైనా ఎడిట్ అవుతున్నాయా? ఆల్రెడీ బిఫోర్ ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాసెస్ బిల్డర్, ఇక్కడ ఏమి ఎడిట్ రావట్లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా క్లోన్ చేసుకుంటున్నాను. క్లోన్ అంటే కాపీ, జస్ట్ సింపుల్ గా క్లోన్ చేసుకుంటున్నాను. క్లోన్ చేసుకున్న తర్వాత
సేమ్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో సేమ్ అమౌంట్ అనేది 1 లక్ష కంటే ఎబో ఉన్నప్పుడు సో నేను ఇంకొక యాక్షన్ క్రియేట్ చేస్తున్నాను. సో యాక్షన్ ఏంటంటే సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఓకే సబ్మిట్ ఫర్ అప్రూవల్. ఓకే సో ఇక్కడ యాక్షన్ ఏమొచ్చు